నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న హింసాకాండ, షేక్ హసీనాను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాలు. గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగు, జనవరి నుండి జన్మభూమి 2.0. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్ ప్రశాంతం. అత్యవసర అంబులెన్స్ సేవలు, వైద్య సేవలకు మినహాయింపు. బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్, డూప్లికేట్ల ఏరివేతకు ప్రత్యేక డ్రైవ్. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి. రేపు పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్న మెగా అపోలో వైద్య విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అస్వస్థత, మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాయలసీమ వెనుకబాటుతనానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరే కారణం, కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి మండిపాటు. స్కావెంజర్స్ కాలనీ వద్ద యూడీఎస్ పొంగిపోతుండటంతో మురుగునీరు రోడ్డుపై ప్రవహించి వాహనదారులను, పాదచారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తిరుపతి లీలామహల్ నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ కార్యాలయానికి వెళ్లేటటువంటి మార్గంలో స్కావెంజర్స్ కాలనీ వద్ద యూడీఎస్ నుంచి మురుగునీరు పొంగి రోడ్డుపై ప్రవహించడంతో అటుగా వెళుతున్న వాహనదారులు, స్కూల్ పిల్లలు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దయనీయ దుస్థితి నెలకొంది. ఇళ్ల ముందు మురుగునీరు ప్రవహిస్తూ ఉన్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. తరచుగా స్కావెంజర్స్ కాలనీ వద్ద ఉన్న యూడీఎస్ పొంగి నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నా అటుగా వెళుతున్న అధికారులు గాని, మున్సిపల్ సిబ్బంది గాని పట్టించుకోకపోవడం గమనార్హం. తిరుపతిని శుభ్రం చేసే శానిటరీ సిబ్బంది నివాసం ఉండే స్కావెంజర్స్ కాలనీ వద్ద ఇటువంటి దుస్థితి నెలకొంటే ఇక తిరుపతి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవాలి మరి. తరచుగా ఆ మార్గంలో యూడీఎస్ బ్లాక్ అయి మురుగునీరు ప్రవహిస్తున్నా శాశ్వత పరిష్కార మార్గాన్ని కనుగొనడంలో మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ పూర్తిగా వైఫల్యం చెందిందని స్థానికులు ఇంజనీరింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైన్లో ఎన్నో ఏళ్ళ నుంచి యూడీఎస్ లైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ వస్తున్నారు, ఏదో మంత్లీకి ఒకసారి వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. మెయిన్ ఏమంటే ఎలకల వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. ఆ ఎలకలు ఇళ్లలోకి కూడా రావడము, మనుషులను కూడా కొరుకుతున్నాయి. దానికి రుయాల పోయి ఇంజక్షన్లు వేసుకుంటున్నారు. ఆల్రెడీ ప్రూఫ్ కూడా ఉంది ఇంజక్షన్లు వేసుకున్నట్లుగా ఇంట్లో పేరెంట్స్ అట్లా. అదేగాక మెయిన్ ఏమంటే ఎలుకల వల్ల ఇక్కడ చెత్త భయంకరంగా, ఫిష్ మార్కెట్ ఉంది బ్యాక్ సైడ్, ఆ ఫిష్ మార్కెట్ వాళ్ళు యూజ్ చేసినటువంతా బయట పారేస్తున్నారు. దానికి తగిన ఎలుకలు ఒకటి రెండు ఉండడం కొన్ని వేళ్ళ ఎలుకలు అయిపోయినాయి. హెవీగా అయిపోయిన ఎలుకలు మెయిన్ ఇళ్లల్లోకి రావడము, అవి తినడము, ఇళ్లల్లోకి రావడము, అన్నిటిపైన క్లోజ్ చేసినా చేయకపోయినా మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. చేస్తారు, పైన పైన చేస్తారు. మట్టి కూడా ఎత్తమంటే కూడా ఎత్తరు సార్ ఎలుకలు. దానివల్ల మట్టి అంతా లాగి లాగి వేసేస్తుంది. ఇళ్ళల్లో పైపులు అంతా చెడిపేస్తుంది, కొరికేస్తుంది. ఆ స్మెల్ ఎక్కువ అవుతుంది, పిల్లకాయలకి జ్వరాలు వస్తుంది. తాగా నీళ్ళల్లో కూడా కలుషితం అయిపోతుంది. దోమలు ఎక్కువ, డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు కూడా వస్తాయి సార్. దేశవ్యాప్తంగా వైద్యులు కలకత్తా ఘటనను నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాళహస్తిలోని ఏరియా హాస్పిటల్లో వైద్యులు నిరసన ధర్నా చేపట్టారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది ఓపీ సేవలను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. వీ వాంట్ జస్టిస్, వైద్యులకు రక్షణ కల్పించాలి, బాధితురాలికి న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఏరియా హాస్పిటల్ ఆవరణలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వైద్యులు 2 నిమిషాల పాటు మౌనం పాటించి మృతి చెందిన వైద్యురాలికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఏరియా హాస్పిటల్ డాక్టర్ విజయలక్ష్మి మణిలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా ధర్నా చేశామని, ఓపీ వైద్య సేవలు బహిష్కరించామని అన్నారు. కలకత్తా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. అంటే ప్రజలకు ఆరోగ్యాన్ని అందించేవాళ్లు. అందులోనూ ఆమె నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు తన సెమినార్ రూమ్లో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటన జరగడము ప్రజలకు మరియు మా డాక్టర్లందరూ కూడా చాలా బాధాకరమైన విషయము. అందుకని మేము దీనికి సంఘీభావంగా మేము స్ట్రైక్ చేస్తున్నాం. ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి టైంలలో డ్యూటీలు చేసేదానికి డాక్టర్స్ అందరికీ కూడా కొంత భద్రత మేము కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి అమానుషమైన సంఘటనలు జరగకుండా, అందుకని మేము కూడా మన శాసనసభ్యులు గారిని వాళ్ళందరినీ కూడా ప్రత్యేక ఓపీ సేవలు లేవు, అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. యావత్ భారతదేశం అందరూ డాక్టర్లు, స్టాఫ్, పారామెడికల్ అందరూ, మెడికల్ సిబ్బందికి సంబంధించి అందరూ
స్ట్రైక్ చేయాలని అనుకుంటున్నాము. ఈరోజు అయితే ఓపీలన్నీ బంద్ చేసాము. ఎమర్జెన్సీ కేసులకైతే ఎటువంటి లోపం లేకుండా అన్ని చూస్తాము. కాకపోతే ఆమెకు ఆమె కుటుంబానికి న్యాయం జరగాలి. నిరసనల నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టినా దేశంలో ప్రజల ఆగ్రహం చల్లారడం లేదు. బంగ్లాదేశ్లో విద్యార్థులతో సహా ప్రజలు మళ్లీ వీధుల్లోకి వచ్చారు. షేక్ హసీనాను భారతదేశం నుంచి తిరిగి బంగ్లాదేశ్కు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. షేక్ హసీనాను బంగ్లాదేశ్లో విచారించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆమెను ఉరితీయాలని నినాదాలు చేస్తున్నారు. షేక్ హసీనా తమపై ఆరోపణలు చేశారని, అయితే హసీనా ఎంతో అవినీతికి పాల్పడిందని ఓ విద్యార్థి ఆరోపించారు. షేక్ హసీనాను బంగ్లాదేశ్కి పంపాలని భారత ప్రధానిని కోరుకుంటున్నామని అన్నారు. కేవలం అవినీతిపైనే తమ పోరాటమని విద్యార్థి ఆందోళనకారులు చెబుతున్నారు. తాము ఇంతకుముందు కూడా హిందువులతో కలిసి జీవించామని, ఇప్పుడు కూడా కలిసే ఉంటామని నిరసనకారులు తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై హింస నేపథ్యంలో ఇటీవల మహ్మద్ యూనస్ హిందువుల భద్రతకు పూర్తి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటు మాజీ ప్రధాని పాలనపై తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ ఆదివారం మాట్లాడుతూ షేక్ హసీనా పాలన క్రూరమైందని, నియంతృత్వాన్ని ఆమె అవలంబించిందని, 1.5 దశాబ్దాల పాలనలో దేశంలోని ప్రతి సంస్థను నాశనం చేసిందని అన్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. కాగా బంగ్లాదేశ్లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. దేశవ్యాప్తంగా జనం ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల్లో 300 మందికి పైగా మృత్యువాత పడగా వందలాది మంది గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. అయితే మొదట శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు ఆ తర్వాత మరింత ఉధృతమై చివరికి హింసాత్మకంగా మారడంతో ఏకంగా ప్రధాని పీఠమే కదిలిపోయింది. ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరిగి ఏకంగా ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పరారయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖలో తీసుకుంటున్న నిర్ణయాలు, సంస్కరణలు సీఎంకు, డిప్యూటీ సీఎంకు వివరించారు. గ్రామాల్లో మళ్లీ అభివృద్ది వెలుగులు వచ్చేలా పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒక ఇంటికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి ఏమి అవసరమో గుర్తిస్తామని, సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే జనవరి నుంచి జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, గ్రామాభివృద్దిలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామని అన్నారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 990 కోట్ల రూపాయలు, జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర వాటా 500 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్దిలో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలను బలోపేతం చేస్తామని అన్నారు. 2014-2019 మధ్య చేపట్టిన పలు కార్యక్రమాల ద్వారా నాడు గ్రామాల రూపురేఖలు మార్చామని అన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి గ్రామాలను సమస్యలకు కేంద్రాలుగా మార్చిందని అన్నారు. మళ్లీ గ్రామాల్లో వెలుగులు తెచ్చేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు పంచాయతీరాజ్ శాఖకు జీవసత్వాలు అందిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామం నుంచి సమీప ప్రాంతాల అనుసంధానం కోసం రోడ్లు, మార్కెట్ ప్లేసులు వంటివి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కనీస అవసరాలుగా గుర్తించి అందించేందుకు పంచాయతీరాజ్ శాఖ సమగ్రమైన ప్రణాళికతో రానున్న రోజుల్లో పనిచేయాలని సూచించారు. రాబోయే 5 ఏళ్లలో 17,500 కిలోమీటర్లు సిసి రోడ్ల నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్ అసోసియేషన్, వినోద్ రాయల్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి టీవీఎస్ షోరూం కూడలిలోని వినోద్ రాయల్ జ్ఞాపకార్థం సుమారు 1,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిరణ్ రాయల్, వినోద్ రాయల్ తల్లి వేదవతి రాయల్ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో జనసేన పార్టీ గెలుపు కోసం గతంలో వినోద్ రాయల్ ఎంతో శ్రమించారని, అయితే వినోద్ రాయల్ మరణం పవన్ కళ్యాణ్ అభిమానులకు తీరని లోటని కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినోద్ రాయల్ను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు వినోద్ రాయల్ మన మధ్య లేకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క, వాళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు, ప్రతి సంవత్సరము 200 మంది 300 మంది బ్లడ్ క్యాంపు, అనాథాశ్రమములు, కుట్టు మిషన్లు, టైలరింగ్లు, ఇంకా హ్యాండిక్రాఫ్ట్స్లు, నర్సింగ్లు, గోశాలలు, ఒకటి కాదు వినోద్ రాయల్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ ఆస్తులు అమ్మి మరి పార్టీ వాళ్ళ వినోద్ రాయల్ ట్రస్ట్కి పనిచేస్తున్నారు. దీన్ని మనం అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. కానీ ఈరోజు నా బిడ్డ ఆత్మ ఎక్కడున్నా కూడా జనసేన వైపే ఉంటుంది, జనసేన సైనికులతోనే పనిచేస్తుంది, వాళ్ళ సోదరులతోనే ఉంటుంది. నా బిడ్డ ఆత్మ శాంతించాలని ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి జన సైనికులకైతేనేమి, పవన్ కళ్యాణ్ అభిమానులకి అందరికీ కూడా ధన్యవాదాలు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే
సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరించడం దారుణమని శంకర్ కాలనీ, యానాది కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీలామహల్ రోడ్డు మార్గం నందు తిరుపతి నగరపాలక సంస్థ నిర్మించిన తాత్కాలిక చేపల మార్కెట్ను తరలించడంలో ఫిషరీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వహిస్తోందని స్థానికులు విన్నవిస్తున్నారు. గడిచిన నెల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో శంకర్ కాలనీ, యానాది కాలనీ, స్కావెంజర్స్ కాలనీ, మధురానగర్లో నివాసం ఉంటున్న నివాసితులు కమిషనర్ నారపరెడ్డి మౌర్యను నగరపాలక సంస్థ కార్యాలయంలో కలిసి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చేపల మార్కెట్ను తరలించాలని విన్నవించారు. అందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించి ఫిషరీ డిపార్ట్మెంట్కు సిఫార్సు చేయడం జరిగింది. అయితే జిల్లా ఫిషరీ డిపార్ట్మెంట్ అధికారి ఇంతవరకు నగరపాలక సంస్థకు ఎన్ఓఎస్ పంపించకుండా అలసత్వం వహిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఇదేమిటని జిల్లా ఫిషరీ డిపార్ట్మెంట్ అధికారిని ఫోన్ ద్వారా ప్రజలు వివరణ కోరితే తమ శాఖలో సంబంధిత సిబ్బంది కొరత ఉందని, పలు రకాల కారణాలు చెబుతూ ఆలస్యం చేస్తున్నారని సిటీ కేబుల్కు స్థానికులు తెలిపారు. 10 సంవత్సరాల క్రితము ఈ యొక్క చేపల మార్కెట్ని టెంపరీగా పెట్టి, అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి టెంపరీగా 1 ఇయర్ వరకే పెడతామో, ఆ తర్వాత దీన్ని అవుట్స్కట్స్కి మారుస్తామని చెప్పారు. అప్పటి నుండి 1 ఇయర్ అయిపోయింది. ఇప్పటికి దాదాపు 10, 12, 13 సంవత్సరాల వరకు అయిపోయినప్పటికి కూడా మనం అనేక మార్లు గతంలో వచ్చినటువంటి కమిషనర్లకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, మిగిలినటువంటి అధికారులకు, రాజకీయ నాయకులకు అందరికీ చెప్పినప్పటికి కూడా టెంపరీగా ఓకే చూస్తాం చేస్తామని చెప్తున్నారే తప్ప ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇదివరకే రెఫరెండేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రెఫరెండేషన్ పైన 31వ తారీఖున కమిషనర్ గారు ఫిషింగ్ డైరెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఇలా మార్చాలంటున్నారు, కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు, మాకు కాలనీ వాసులకు న్యాయం కావాలని చెప్పి వాళ్ళు వచ్చి మా రోజు ఏడు పోరు పెట్టుకుంటున్నారు ఆఫీస్ దగ్గర. మాకు దయచేసి చేయండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. అడగడంతో మేడం కమిషనర్ గారు స్పందించి దీనిపైన డిస్ట్రిక్ట్ ఫిషనరీ డైరెక్టర్ గారికి ఈ రెఫరెండేషన్ పంపివ్వడం జరిగింది. ఆయన త్వరగా స్పందించి కాలనీ వాసులకు న్యాయం చేయాలని, అలాగే ఈ ఫిష్ మార్కెట్ను వెంటనే తరలించాలని, తరలించిన పక్షంలో అందరూ ధర్నాకు దిగి దీక్షలకు దిగుతామని, ఇదే విధంగా డిప్యూటీ సీఎం గారికి మరియు నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి అందరి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క ఆందోళనను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులను మొత్తం ఈ స్థితిలో చేస్తున్నటువంటి జిల్లా అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలనిగా కోరుతున్నాం. రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. ఈ మేరకు బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారులను గుర్తించి పెన్షన్లు కట్ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది వివిధ కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటుండగా, దివ్యాంగుల కోటా కింద సుమారు 8 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. అందులో చాలా మంది అనర్హులు ఫేక్ సర్టిఫికేట్లను పెట్టి పెన్షన్ తీసుకుంటున్నట్లుగా గుర్తించి వారికి అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. సదరం క్యాంప్ ఏర్పాటు చేసి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, ఎవరైనా నకిలీ సర్టిఫికేట్లతో పెన్షన్లకు దరఖాస్తు చేసుకుంటే ప్రాథమికంగా ఆ దరఖాస్తులను పక్కకు పెట్టాలని అధికారులకు సూచించారు. ఎస్సీ ఎస్టీలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాలో మార్పులు చేస్తూ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు పర్మిషన్ ఇస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా ప్రకటించిన తీర్పుపై మాల సామాజిక వర్గం నిరసన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్సీ ఎస్టీల్లో విభజన ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలో రిజర్వేషన్ల రక్షణ కోసం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. కాగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని మాల సామాజిక వర్గాల నేతలతో పాటు రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణంగా బంద్ పాటించాలని, సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాలని కోరారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సున్నితమైన అంశం కావడంతో దీనిపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. అయితే నేటి బంద్లో అత్యవసర అంబులెన్స్ సేవలు, వైద్య సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు బంద్ నిర్వాహకులు వెల్లడించారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పనిచేస్తాయని సర్కార్ చెప్పుకొచ్చింది. కాగా ఈ భారత్ బంద్ పిలుపుతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ముందుగానే బంద్కు మద్దతుగా మూసివేసేందుకు సిద్దమవుతుండగా, మరోవైపు ఆందోళన చేసే మాల సామాజిక వర్గం నేతలను ముందస్తు అరెస్టు చేశారు. శ్రీవారి మెట్లు చిరు వ్యాపారులను ఆదుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం వద్ద నిరసన దీక్షను చేపట్టారు సిఐటియు నాయకులు. అలిపిరి నడక మార్గంలో పులి కనపడితే శ్రీవారి మెట్టు మార్గంలో ఉండేటటువంటి చిరు వ్యాపారస్తుల అంగళ్లను మూసివేయడం సమంజసమేనా అని సిఐటియు నాయకులు కందారపు మురళి పేర్కొన్నారు.
న్యాయ పోరాటంలో భాగంగా నిరసన దీక్షా కార్యక్రమానికి శ్రీవారి మెట్ల మార్గంలోని చిరు వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో హాజరై నినాదాలు చేస్తూ తమ కడుపు కొడుతున్న విజిలెన్స్ అధికారులు టీటీడీ సిబ్బంది వైఖరి మారాలని స్వామివారిని ప్రార్థించారు. అనేక సంవత్సరాలుగా వ్యాపారాన్ని నమ్ముకుని కుటుంబ పోషణ కొనసాగిస్తున్న చిరు వ్యాపారస్తులపై ఆంక్షలు పెట్టడం న్యాయమా అని టీటీడీని ప్రశ్నించారు. 31 మంది పేద చిరు వ్యాపారులు గత 20-25 సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. సమోసాలు అమ్ముకోవడం, బిస్కెట్లు అమ్మడం, టీలు అమ్మడం, జ్యూసులు అమ్మడం, వస్తున్నటువంటి భక్తులకి ఈ రకంగా అమ్మడం ద్వారా వారి కుటుంబాలని వాళ్ళు పోషించుకుంటూ ఉన్నారు. ఇటీవల అలిపిరి మార్గం, అలిపిరి నడక మార్గంలో పులి దాడి చేసింది, పసిబిడ్డను చంపేసింది. మనకందరూ కూడా తెలుసు, అలిపిరిలో పులి దాడి చేస్తే అలిపిరి మార్గంలో మూసేశారు అంగళ్ళు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అలిపిరిలో అంగళ్ళేం మూసేయలేదు, కొత్త అంగళ్ళు ఇచ్చారు. ఫారెస్ట్ వాళ్ళు అయితే అక్కడ విచ్చలవిడిగా అంగళ్ళు ఏర్పాటు చేశారు. దురదృష్టం ఏమంటే శ్రీవారి మెట్టు ప్రాంతంలో ఏమీ రాలా, జంతువులు దాడి చేయలే, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ పులిని చూపించి శ్రీవారి మెట్టు మార్గంలో అంగళ్ళన్నీ ఎత్తివేయడం ఏమి అర్థమో నాకు అర్థం కావడం లేదు. 26 సంవత్సరాల నుంచి మేము బతుక్కుంటూ అక్కడ మా ఫ్యామిలీని, చిన్నపిల్లల్ని చదివించుకున్నట్టు అక్కడి నుంచి మేము సంపాదించుకొచ్చేసుకుంటే అక్కడ తిని బతుకోగలం తప్ప వేరే దారి లేదు. కాబట్టి మాకు శ్రీవారి మెట్టు వాళ్ళకి, దేవస్థానం వారు మాకు బ్రతుకు కల్పివ్వాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 2 నెలలుగా మేము దేవస్థానం అధికారుల చుట్టూ మేము తిరుగుతున్నాము, కానీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. మాకు న్యాయం చేయండి. శ్రీవారి మెట్లపై 31 కుటుంబాలు స్థానికులే, బయట వాళ్ళు కాదు. మీరు మమ్మల్ని గుర్తించండి, మాకు వేరే జీవనాధారం లేదు. అదే కుటుంబం, ఆ వ్యాపారంతో, చిన్న చిన్న వ్యాపారాలతోనే మా కుటుంబాన్ని పోషించుకుంటాము. అనారోగ్య సమస్యలతో మేము వీధిని పడిపోయి 2 నెలలుగా ఆర్తనాదాలతో చాలా బాధల్లో ఉన్నాము. దేవస్థాన అధికారులు, టీటీడీ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా స్పందించి మాకు శాశ్వత గుర్తింపు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పంచాయతీరాజ్ ఛాంబర్ హర్షం వ్యక్తం చేసింది. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీ ఖాతాలకు నిధులు జమ చేయాలన్న నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీలకు 990 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి శుద్ధజలం పంపిణీ చేసే అవకాశం, స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఉపాధి హామీ నిధులు, కేంద్రం 10,000 కోట్ల రూపాయలు కేటాయింపుపై మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. నెరవేర్చుతూ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అత్యంత ముఖ్యమైనది మా గ్రామ పంచాయతీలకి 15వ ఆర్థిక సంఘం నిధులు 998 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం పట్ల మా హర్షం ప్రకటిస్తున్నాం. నిన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు ఉదయం మా గ్రామ పంచాయతీల అకౌంట్ల అన్నిట్లో కూడా, అది కూడా రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ కాకుండా, అంటే సిఎఫ్ఎంఎస్ కాకుండా పిఎఫ్ఎంఎస్, అంటే మా సర్పంచుల యొక్క వ్యక్తిగత అకౌంటుల్లో, పిఎఫ్ఎంఎస్ అకౌంటుల్లో 998 కోట్ల రూపాయలు ఈరోజు ఉదయం జమ చేసినందుకు, ఇచ్చిన మాట ప్రకారం నిన్న ఏదైతే చెప్పారో దాని ప్రకారం 24 గంటల లోపే తెల్లవారేసరికల్లా ఆ నిధుల్ని మా పంచాయతీల అకౌంటుల్లో జమ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని సిద్ధాంతాలు నచ్చి వైఎస్ఆర్సీపీ విడి టీడీపీలో చేరారు వైఎస్ఆర్సీపీ నాయకులు. చంద్రగిరి నియోజకవర్గంలో కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా పులివర్తి నాని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్, మాజీ వార్డు మెంబర్లు పేర్కొన్నారు. తాము ఏ బలవంతం మీద పార్టీలో చేరలేదని, నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై టీడీపీలో చేరామని తెలిపారు.
అంతకుముందు ఎమ్మెల్యేకి సాలువ కప్పి గజమాలతో కర్పూర హారతులతో వేదాంతపురం ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిని అడ్డుకుని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అయితే వాటికి బెదరకుండా చంద్రగిరిని అభివృద్ధి పదంలో నడిపించడమే తన ముందు ఉన్న ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే నాని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నమ్మి గత ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందే మా వెనకాలండి మాకు సాయం చేసి ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి చిరంజీవి గారికి, అదేవిధంగా చంద్రా గారికి, మిగిలినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక పైన ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక దిగి ఉన్నటువంటి అక్కలకి, చెల్లెలకి, అమ్మలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, ప్రింట్ మీడియా గారికి, ఎలక్ట్రానిక్ మీడియా గారికి అందరికి కూడా పేరు పైన నమస్కారాలు చేసుకుంటున్నా. గతంలో ఒక వర్గానికి ఒక పార్టీకే కుంభ కాసే వదిలేయండి. ఇప్పుడు అందరూ పార్టీలకు అతీతంగా చేద్దాం. పార్టీలకు అతీతంగా ముందుకు పోతేనే మన చంద్రబాబు నియోజకవర్గం డెవలప్ అవుతుంది. దానికి అందరూ సహకరించాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా, అనధికారులకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మీడియా సంస్థలకు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకే 2 నెలల్లో నాని అనే వ్యక్తి ఏదో సినిమాలో చూపించినట్లు అంటే మొత్తం రెడీ అయిపోయినట్లు కాదు. నాని అనే వ్యక్తి మీ ఘనతమ్ముల్లాగా ఉంటానని మీ ద్వారా కృషి చేస్తా. రాయలసీమ వెనుకబాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే ప్రధాన మూలమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అమరావతి మీద దృష్టి పెట్టినంత కాసింతైనా రాయలసీమ మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం చంద్రబాబును తులసిరెడ్డి కోరారు. ఒకనాడు రాయలసీమ రత్నాల సీమగా పేరుగాంచినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రాయలసీమ అనేక విధాలుగా నష్టపోయింది. ప్రస్తుతం రాయలసీమ వాసి ముఖ్యమంత్రిగా ఉన్నారు, గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి అమరావతి మీద పెడుతున్న శ్రద్ధలో కనీసం 10వ వంతైనా రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం దృష్టి కేంద్రీకరించాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి సూచిస్తా ఉంది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసన్న తెలిపారు. బుధవారం చిత్తూరు నగరంలో ఆక్రమణలో ఉన్న ఆస్తులను కోర్టు ఉత్తర్వుల మేరకు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్థసారథి అనే ఓ వ్యక్తి శ్రీ ఆంజనేయ స్వామివారికి సంబంధించిన భూమిని తన ఆధీనంలో ఉంచుకుని ఉండగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు దేవాదాయ శాఖకు తీర్పు అనుకూలంగా వెలువడించినందుకు ఈ మేరకు తాము ఆ ఆస్తిని స్వాధీనం చేసుకుని ఆంజనేయ స్వామివారి ఆస్తిగా పరిగణలోకి తీసుకున్నట్లు వివరించారు. వీరాంజనేయ స్వామి దేవస్థానంకు సంబంధించి సర్వే నెంబర్ 396 ఎక్స్టెంట్ 17 సెంట్లు ఉంది. దీనికి సంబంధించి పార్థసారథి అని ఆయన మాకు ఇది పొజిషన్లోకి వచ్చేసరికి ఆయన పొజిషన్లో ఉండింది మా ఎండోమెంట్లోకి వచ్చేసరికి ఈ టెంపుల్. సో దానిపైన మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. యాజ్ పర్ కోర్ట్ డైరెక్షన్స్ ప్రకారము ఒక ఎలక్షన్ చేయమని ఆర్డర్ వచ్చింది. ఈ ఎలక్షన్ చేయమని ఈ ఆర్డర్ ప్రకారము మేము ఈరోజు ఎలక్షన్ చేయించడం జరిగింది. తదుపరి మళ్ళీ పబ్లిక్ ఆప్షన్ కండక్ట్ చేసి దేవస్థానానికి రెవెన్యూ వచ్చేటట్టు చేస్తాం. దేవాదాయ శాఖలో తీసుకొని అప్పటికే ఈఓ దాన్ని కోర్టులో కేసు ఫైల్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇప్పుడు మేము పొజిషన్లో తీసుకుంటున్నాము. దీంట్లో ఉండే వాళ్ళంతా వాళ్ళకి రెంట్లు కట్టుకొని ఉన్నారు. దేవాలయానికి ఈ రోజు వరకు ఎలాంటి ఆదాయం రాలేదు. దీని నుంచి ఈరోజు మేము పొజిషన్లో తీసుకునేసి దీన్ని మాడిఫై చేసి డిపార్ట్మెంట్ ఉత్తర్వుల ప్రకారం మళ్ళీ పబ్లిక్ యాక్షన్ పెట్టి ఆలయానికి ఆదాయం వచ్చే రకంగా చర్యలు తీసుకుంటాము. చిత్తూరు అపోలో నర్సింగ్ కాలేజీలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి విద్యార్థులు దోశ తిన్నట్లు హాస్టల్ యాజమాన్యం చెబుతున్నారు. అల్పాహారం తిన్న విద్యార్థులు వెంటనే వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారిని వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. మరికొందరు బాధితులు ఉన్నట్లు సమాచారం. సుమారు 25 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని తెలుస్తోంది. విద్యార్థులు కడుపు నొప్పితో ప్లస్ కొంతమందికి విరేచనాలు, కొంతమంది తలనొప్పి, కొంతమంది జ్వరం అనే కారణంగా మనకు ఇక్కడ మాకు వచ్చారు. వారికి ఆహార కాలుష్యం అనే కోణంలో కూడా మనం చూస్తున్నాం. ఆహార కాలుష్యం అని కొంతమంది ఇందులో డే స్కాలర్స్ ఉన్నారు, హాస్టల్ విద్యార్థులు ఉన్నారు, ఇందులో కొంతమంది బయట స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో అందరికీ కలిపి
25 మంది మనకు హాస్పిటల్లో చికిత్స ఇస్తున్నాము. ఇందులో ఓన్లీ 9 గురికి మాత్రమే జ్వరము మీరున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కేవలం ఒక్కసారి స్క్రీనింగ్ చేసి పంపించాలని ఆలోచనతో తీసుకొచ్చాం. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎవరు ఎక్కడ హయ్యర్ సెంటర్కి రెఫర్ చేశారనేది ఏం లేదు. అందరికీ జ్వరం, విరేచనాలు, తలనొప్పి అనేది మేజర్గా కంప్లైంట్స్ ఉన్నాయి. అందరూ కూడా అందరు విద్యార్థులు స్టేబుల్గా ఉన్నారు. ఎవరూ ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. దీని గురించి చింతపడవలసిన అవసరం కూడా లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన క్రిమిలేయర్ తీర్పుపై భారత్ బంద్ను దళిత సంఘం నాయకులు నిర్వహించారు. తిరుపతి అంబేద్కర్ విగ్రహం నుండి గాంధీ విగ్రహం, రైల్వే స్టేషన్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ మీదుగా బంద్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవన్ చైర్మన్ పరమశివన్, సెక్రటరీ నాగేశ్వరరావు, మురళి, కమిటీ నాయకులు పాల్గొని సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీర్పుపై మండిపడ్డారు. చేయడానికి ప్రధాన ఉద్దేశము ఈ నెల 1వ తారీఖున సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 7 గురు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో అది అప్రజాస్వామికంగాను వన్ సైడెడ్గాను అబ్జెక్షనబుల్గాను ఉన్నదని చెప్పి ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి దళిత సంఘాలు, దళిత పార్టీలు అన్నీ కూడా ఈరోజు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. భారత వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఏదైతే క్రీమీ లేయర్ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనని ఈరోజు ఈ జడ్జెస్ తీసుకుని వచ్చి ఈ మోడీ ప్రభుత్వము ఏదైతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ యొక్క క్రీమీ లేయర్ని తీసుకుని వచ్చి ఈ రిజర్వేషన్ అంతటా కూడా పూర్తిగా రూపు మాపే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అన్నదానం చేసి ప్రజలకు ఆకలి తీర్చడం శుభపరిణామమని జనసేన నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ తెలిపారు. తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ వద్ద సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అన్నదానం చేయడం ద్వారా కొంతమందికైనా ఆకలితో ఉన్న పేద ప్రజలకు ఆకలి తీర్చిన వారమవుతామని అన్నారు. ఈ సందర్భంగా ఆముదాల మురగయ్య పిల్లలను ఆర్కాట్ కృష్ణప్రసాద్ అభినందించారు. రోగులకు మరియు అనాథలకు తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ నూతన సీఐగా పదవీ బాధ్యతలు స్వీకరించారు రామకిషోర్. అలిపిరి పోలీస్ స్టేషన్లో బుధవారం సర్కిల్ ఇన్స్పెక్టర్గా రామ్ కిషోర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు స్టేషన్లోని కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐ, ఎస్ఐ తదితరులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఆధ్యాత్మిక క్షేత్రంలో పనిచేసిన అనుభవం తనకు ఉందని, అదే అనుభవంతో రెట్టింపు ఉత్సాహంతో నేరాలు అరికట్టేందుకు గంజాయి నిర్మూలనకు ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీ వెంకటనారాయణ ఆదేశాల మేరకు కృషి చేస్తానని రామ్ కిషోర్ మీడియాకు తెలిపారు. రామ్కిషోర్ ఇన్స్పెక్టర్ అండి. నేను సిఐడి నుంచి, తిరుపతి సిఐడి నుంచి ఈ దినము అలిపిరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు మరియు ఉన్నతాధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు నా లిమిట్స్లో, నా అలిపిరి లిమిట్స్లో శాంతి భద్రతలను పరిరక్షించడానికి నా సహాయ శక్తుల ప్రయత్నం చేస్తాను. ప్రజలకు కూడా ఈ అసాంఘిక శక్తుల మీద కానీ వాటి మీద ఎలాంటి సమాచారం వచ్చినా మా దృష్టికి తీసుకుని వస్తే ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనార్థం కుటుంబ సమేతంగా రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేశారు. ఆయనకు తిరుపతి ఎమ్మెల్యే మరియు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల సమైక్య ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా బంద్కు ఎస్సీ సంఘాలు పిలుపునిచ్చాయి. బుధవారం జిల్లా కేంద్రమైన చిత్తూరులో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గాంధీ కూడలి వద్ద దళితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ధనంజయరావు, దామోదరం మాట్లాడుతూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసి సుప్రీంకోర్టు పునఃపరిశీలన సమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గంటసేపు బస్సులు వెళ్లకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దురుద్దేశంతో మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి మద్దతు ఇవ్వడం, సుప్రీంకోర్టు ద్వారా దీన్ని చెప్పించడం, వీళ్ళు రాసిన స్క్రిప్టును వాళ్ళు చదివినట్లుందే కానీ 90 ఏళ్ళలోనే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ సెలదని తీర్పిస్తే కోర్టుకు పోతే సుప్రీంకోర్టు సెలదని చెప్తే మరి అదే సుప్రీంకోర్టు ఈరోజు ఎట్ట చెల్లుతుందని ఇస్తుందో, ఇది రాను రాను
న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజలకు నమ్మకం సన్నగిల్లే విధంగా ఉంది ఇట్లాంటి తీర్పులు. ఎంఆర్పిఎస్ మద్దతిచ్చిన మాదిగా మాదిగలందరినీ అనగొక్కేసి అతను ఒక్కడే కోట్లాది కోట్లు సంపాదించి రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఇది ఏమంటే అప్పట్లో మన బాబు జగన్జీవన్ ఉప ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కుట్రలు పండి వీళ్ళని ఎస్సీలో చేశాడు. అదేవిధంగా వాళ్ళని బీసీలో చేర్చాడు. ఎందుకంటామంటే వాళ్ళకు కుల వృత్తి ఉంది, చేతి వృత్తి ఉంది. మాలకే కుల వృత్తి లేదు, చేతి వృత్తి. కూలి పనులు చేసుకొని మా వాళ్ళు మమ్మల్ని అందరితో మేలు పెట్టి చదివించి మేము ఇలా డెవలప్ అయినాము. మమ్మల్ని ఐక్యంగా ఉండకుండా రాజకీయ లబ్ధి పొందేదానికి బీజేపీ పార్టీ కుట్రలు పండి ఇవన్నీ చేస్తుంది. దేశానికి వృద్ధులు భారం కాదని, వారి అనుభవం దేశాభివృద్ధికి ఎంతో కీలకమని రాయలసీమ రంగస్థలి సభ్యులు గుండాల గోపినాథ్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజ సేవలో గుర్తింపు పొందిన కొద్దిమంది వృద్ధులకు రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వృద్ధులను గౌరవించి సమాజాభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేసినప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులతో కలిసి మన తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలలో సంస్కృతం ఉపాధ్యాయుడుగా రిటైర్డ్ అయిన, అలాగే ఎస్సీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసి రిటైర్డ్ అయిన మన కస్పా పద్మనాభం గారిని ఈరోజు సత్కరించుకుని ఆయనకు వృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాము. ఆయన ఎంతోమంది విద్యార్థులకు చదువులు చెప్పి వారు ఉన్నతికి ఎంతో కృషి చేశారు. సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి, అతని కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని ఈశ్వర్ రాయల్ అనే చిరంజీవి అభిమాని శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొర్లుదండాలు పెడుతూ తిరుమలకు చేరుకున్నారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే మెగాస్టార్ చిరంజీవి అభిమాని బుధవారం చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొర్లుదండాలు పెడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. అందులో భాగంగా ముందుగా శ్రీవారి మెట్ల మార్గంలోని మొదటి మెట్టు వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 21 సంవత్సరాలుగా ప్రతి ఏడాది పొర్లుదండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నానని తెలిపారు. ఈ నెల 22వ తేదీ గురువారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని నేడు తిరుమలకు పొర్లుదండాలు పెడుతూ వెళ్తున్నామని తెలిపారు. చిరంజీవి, అతని కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినాడు, ఎమ్మెల్యే గెలిచి ఉప ముఖ్యమంత్రి అయినాడు. ఆ మొక్కులు కూడా చెల్లించుకుంటున్నాను. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని నా ప్రధాన కోరిక. అదేవిధంగా కొన్నిదేల ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని, చిరంజీవి అన్నయ్యకి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న హింసాకాండ, షేక్ హసీనాను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాలు. గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగు, జనవరి నుండి జన్మభూమి 2.0. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్ ప్రశాంతం, అత్యవసర అంబులెన్స్ సేవలు, వైద్య సేవలకు మినహాయింపు. బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్లు, డూప్లికేట్ల ఏరివేతకు ప్రత్యేక డ్రైవ్. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి, రేపు పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్న మెగా. అపోలో వైద్య విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అస్వస్థత, మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాయలసీమ వెనుకబాటుతనానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాల పనితీరే కారణం, కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సృజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.